అన్నటువంటిదే కదా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెడుతున్నారు అనే కదా దానికి సంబంధించిన స్పష్టత కరువైనది ఏ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టలేదు మేము మా దగ్గరే ఉన్న ఈ డబ్బులు ఏ అకౌంట్లోనే ఉన్నాయి చెప్పి ఉండాలి కదా అది చెప్పలేదు కదా బట్ ఇది వేధింపుల కిందకు వస్తుంది ఖచ్చితంగా ఎప్పుడు మనం కూడా సిస్టమేటిక్గా నడిస్తే ఇందులో ఒకటే నిజం ఏ ఒక్కళ్ళకి డబ్బులు ఎగ్గొట్టిన పాపానైతే పోలేదు కాకపోతే రూల్ ప్రకారం మనం మధ్యలో చిట్ డ్రాప్ చేసుకుంటే ఆ చిట్ వేరే వాళ్ళు తీసుకుంటే ఆ డబ్బులు ఇచ్చేయాలి అది ఇవ్వకుండా ఆపడం అన్నటువంటిది ఒకటి ఎందుకంటే డబ్బులు కట్టలేని పరిస్థితుల్లోనే కదా మధ్యలో డ్రాప్ అవుతుంది ఆ డ్రాప్ ఆ చిట్టు వేరే వాళ్ళు తీసుకోబోతే సమస్య ఓకే చిట్టు ఈ సంస్థ తీసుకుంటోందని కదా మార్గదర్శినే తన పేరులో నడుపుతోంది అన్నది కదా అప్పుడు డబ్బులు వాళ్ళకి ఇచ్చేయాలి కదా కానీ ఆ డబ్బుల్ని డిపాజిట్ రూపంలో చూపెడుతున్నారు మరొకటి అట్లాంటి వివరణ కూడా ఇచ్చుంటే బాగుండేది అది నిజమా కాదా అన్నటువంటిది బట్ అది అంతగా టచ్ చేయలేదు లేకపోతే ఇక్కడ పవన్ కళ్యాణ్